దేవుని వాక్యాల నుండి మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చదువుకుందాం అందరం కలిసి ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ త్రీ వర్సెస్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడ అనియు మీరు ఎరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీ స్తోత్రాలు నీ మాటల ద్వారా మీరే మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి ఆశీర్వదించండి బలమైన నాయన నీ అభిషేకము మీరు మాపై ఉంచవలసిందిగా వేడుకుంటూ ఏసునామం నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ నేను నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే టెంపుల్ ఆఫ్ గాడ్ దేవుని ఆలయం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక గొప్ప టెంపుల్ ఒక గొప్ప ఆలయము దేవుని కొరకు సొలోమోని నిర్మించాడు నిజానికి దావీదు నిర్మించాలని ఆశించాడు దాని కొరకు అన్ని సిద్ధపరిచి పెట్టాడు కానీ దేవుడు అన్నాడు నీతో నేను కట్టించాలనుకోవడం లేదు ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్ నీ కుమారుడైన సొలోమోను కడతాడు అని దేవుడు చెప్పినప్పుడు దావీదు దేవుని మాటకు విధేయత చూపించి సొలోమోనుకు అన్ని తాను ఏమేమి సిద్ధపరిచి ఇవ్వగలడో దేవాలయ నిర్మాణం కొరకు అవన్నిటిని కూడా సిద్ధపరిచి ఇచ్చినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం క్రైస్ట్ బషిప్ సెంటర్కి కూడా మనం వచ్చినప్పుడు దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు మనకి చాలా ఆనందం చాలా సంతోషం ఎందుకంటే దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంటుందని దేవుని మందిరంపై దేవుని కనుదృష్టి ఉంటుందని దేవుని మందిరంలో చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటాడని ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు కనుక కేవలం ఇద్దరు ముగ్గురు ఆయన సన్నిధిలో ఆయన నామం పేరిట ప్రార్థన చేస్తేనే ఉంటానన్నప్పుడు ఇన్ని వేల మందిగా మనం దేవుని ఆరాధించాలి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆయన మాటలు వినాలని వచ్చినప్పుడు మన మధ్యలో నిశ్చయంగా ఉంటాడు కాబట్టి ఒక ఎక్సైట్మెంట్ ఒక ఆనందం ఒక ఆశతో దేవుని మందిరానికి మనం వస్తూ ఉంటాం కానీ దేవుడు ఒక ఆలయంలో ఒక మందిరంలో ఆయన సన్నిధి ఉంచుతాడు కానీ అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడు ప్రతి దినము నివసించాలి అనుకునే ఆలయం ఏంటంటే మనమే వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దేవుడు నివసించే స్థలము ఇట్స్ నాట్ అబౌట్ ద బిల్డింగ్స్ దేవుడు ఎప్పుడు కూడా గొప్పగా ఒక ఆలయం కట్టబడితే మాత్రమే నేను అక్కడ ఉంటానని ఎప్పుడు చెప్పలేదండి ఒక పెద్ద బిల్డింగ్ ఉండాలి అని దేవుడు ఎప్పుడు చెప్పలే చిన్న గుడిసైనా సరే ఆయన నామం పేరట కొంతమంది చేరి ఉంటే అక్కడ ఆయన ఉంటాడు చూడండి చైనా లాంటి దేశాల్లో ఇలా మనలాంటి మెగా చర్చెస్ కన్స్ట్రక్ట్ చేయడానికి అంత పర్మిషన్స్ ఉండవు అక్కడ సో అటువంటి ప్రదేశాల్లో హోమ్ చర్చెస్ ఉంటాయి అంటే గృహాల్లోనే కొంతమంది విశ్వాసులు అందరూ ఒక గెట్ టుగెదర్ లాగా జాయిన్ అవుతారు అఫీషియల్గా అక్కడ చర్చ్ ఉందని కానీ చర్చ్ రన్ అవుతుందని కానీ ఎవరికి తెలీదు కానీ వారందరూ దేవుని నామము పేరట రహస్యంగా చేరి వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అది కూడా దేవుని ఆలయం ఎందుకంటే దేవుని నామము పేరట విశ్వాసులు ఎక్కడ గ్యాదర్ అయినా ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది ఇంకోటి కూడా మనం గమనించాలి మనం డబ్బుతో మందిరం కట్టగలం కానీ దేవుని సన్నిధిని మాత్రం కొనుక్కోలేం కదండి కొంతమంది వారు రక్షణ పొందరు వారు బాప్తీసం తీసుకోరు వారు మార్పు చెందరు నేను కోటి రూపాయలు పెట్టి దేవునికి ఒక మందిరం కట్టించాలనుకుంటున్నానండి అంటే జస్ట్ బికాస్ దే బిల్డ్ అ చర్చ్ జస్ట్ బికాస్ దే హ్యావ్ డొనేటెడ్ అ హ్యూజ్ అమౌంట్ డజెంట్ క్వాలిఫై దెమ్ టు ఎంటర్ ఇన్ టు హెవెన్ దేవుని డబ్బులతో మనం బ్రైట్ చేయలేం సో దేవుడు ముందు కోరుకునేది ఏంటంటే మన హృదయాన్ని ముందు మనం ఆయనకు ఒక ఆలయంగా ఉండాలని ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవాలని దేవుడు కోరుతున్నాడు సో ఇక్కడ అపోస్తడైన పౌలు కొరిందలో ఉన్న దేవుని సంఘానికి వ్రాస్తూ మీరే దేవుని ఆలయము అని జ్ఞాపకం చేస్తున్నాడు యూ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దేవుని మందిరాన్ని గురించి మనకి ఆసక్తి కంపల్సరీ ఉండాలి మనమే దేవుని ఆలయం కదండి ఇంకా మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదని అనుకోవద్దు కొంతమంది ఉంటారు మేధావులు వాళ్ళకి ఏ ముక్క కావాలో ఆ ముక్క తీసేసుకొని ఇంక మిగతా అంతా పక్కన పెట్టేస్తారు చూడండి మందిరకి రావాలని ఇష్టం లేని వాళ్ళు అమ్మా నాన్న వాళ్ళు మందిరానికి వెళ్ళిపోతే ఇంట్లో కూర్చొని టైం పాస్ చేయొచ్చు టైం వేస్ట్ చేయొచ్చు అనుకునే తమ్ముళ్ళు అందరూ ఏం చేస్తారంటే బ్లెస్ అక్క చెప్పింది ఇవాళ మనమే దేవుని ఆలయం అంట ఇంకా నేనే ఆలయం అయినప్పుడు నేను మళ్ళీ క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి ఎందుకు రావాలి నన్ను రమ్మని అడగద్దు అని అని కూడా అనే మహాజ్ఞానులు ఉండొచ్చు బట్ దేవుని వాక్యం సెలవిస్తుంది మనం సహవాసం ఎందు ఎడతెగక ఉండాలి అని సో సహవాసం అంటే మీటింగ్ విత్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలతో కలిసి దేవుని ఆరాధించడం స్థుతించడం అప్పుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాము సహవాసంలో దేవుని సంఘము ఎడతెగక ఉండాలి అని సో దేవుని మందిరానికి రావాలి దేవుని ప్రజలందరితో కలిసి ఆయన ఆరాధించాలి ఇది కూడా కార్పొరేట్ వర్షిప్ అందరం కలిసి దేవుని ఆరాధించడం అదొక అనుభవం అయితే దానికంటే ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనమే దేవుని ఆలయము ఇదే మొదటి కొరింది పత్రికలో ఇంకొక మాట కూడా ఉంది చూడండి ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు మీరు మీ సొంతం కాదంట నేను నా సొంతం కాదు చూడండి చాలాసార్లు యంగ్ పీపుల్ చెప్పే మాటలు ఏంటంటే నా లైఫ్ నా ఇష్టం నా బాడీ నా ఇష్టం నేను ఏమన్నా చేసుకుంటాను నా జీవితంతో తల్లిదండ్రులు నాకు ఏం చెప్పడానికి వీల్లేదు నా జీవితాన్ని ఎవరు శాసించడానికి వీల్లేదు అని చాలామంది నా జీవితం నా ఇష్టం అనుకుంటూ ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మనం మన సొత్తు కాదంట మనల్ని దేవుడు విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మనము ఆయన సొత్తు మనము దేవుని చేతిలో ఉన్నాం ఇప్పుడు మనం మనల్ని దేవుడు ఓన్ చేసుకున్నాడు ఇప్పుడు దేవుడు మనల్ని ఆయన స్వంతంగా చేసేసుకున్నాడు కాబట్టి ఒక వస్తువును ఎవరైనా కొనుక్కుంటే ఆ వస్తువు వాళ్ళ కోసం పనిచేయాలి అవునా కదా ఇప్పుడు బైక్ మనం షోరూమ్కి వెళ్ళి కొనుక్కుంటాం మనం కొనుక్కొని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాక ఆ బైక్ మీకు తిరగను వాళ్ళకి తిరుగుతాననే అధికారం ఉంటుందండి బైక్కి నో వే మనం కొనుక్కున్నాం కాబట్టి వీ ఓన్ ఇట్ దాన్ని మనం ఎక్కడికి ఇష్టమైతే అక్కడ తిప్పుతాము దాన్ని ఎలా వాడాలంటే అలా వాడుకుంటూ ఉంటాం సో దేవుడు కూడా మనల్ని విలువ పెట్టి కొన్నాడు మీరు మీ సొత్తుకారు కొనబడిన కొనబడినవారు అని దేవుని వాక్యం సెలవుస్తుంది కనుక మనల్ని విలువ పెట్టి కొన్న దేవుని కొరకు మనము బ్రతకాలి ఆయనను మనము మహిమపరచాలి అనే మాట దేవుని వాక్యంలో చూస్తున్నాం సో మందిరము అంటే లేక దేవాలయం అంటే పెద్ద కట్టడము అనుకునే వాళ్లకు యాకోబు జీవితంలో ఒక అనుభవాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం చూడండి ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో యాకోబు తన మామ ఇంటికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు తన తల్లిదండ్రులకు చెప్పి ఆ తర్వాత మార్గంలో రాత్రి అయిపోయినప్పుడు పండుకుంటాడు ట్వంటీ ఎయిట్ వర్స్ ఎయిటీన్ ఆదికాండము తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను అతడు మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు లూజు అనే ఊరిలోకి వచ్చాడు ప్రయాణంలో ఉన్నాడు అక్కడ కాసేపు పడుకున్నాడు పడుకున్న తర్వాత అతనికి కళలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు సో దేవుని చూసిన తరువాత ఆ ప్రదేశానికి ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టాడు బేతేలు అక్కడ కింద ఫుట్నోట్లో ఉంది దేవుని మందిరము అనే మాట ఉంది బేతేలు బేతేల్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని మందిరం నిజమే కదా దేవుడు ఎక్కడ ఉంటే అది దేవుని మందిరం దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అది దేవుని మందిరం వార్త రెండవ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పినట్లుగా చూస్తున్నాం వార్త రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు తాను పరిచయ చేసిన దినాల్లో ఒక స్టేట్మెంట్ ఆయన చేశారు చూడండి ఏసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను యూదులు ఈ దేవాలయము నలువది ఆరు సంవత్సరములు కట్టిరే నీ మూడు దినముల్లో దాని లేపుదువా అని అయితే ఆయన తన అను దేవాలయము గురించి ఈ మాట చెప్పాను ఏసఐ అన్నాడు ఈ దేవాలయం పడగొట్టండి ఈ దేవాలయాన్ని పడగొడితే మూడు రోజుల్లో నేను మళ్ళీ కట్టేస్తాను అన్నాడు వాళ్ళందరూ అనుకుంటున్నారు దేవాలయం అంటే ఎరుశ్లేములో ఉన్న పెద్ద కట్టడం అనుకుంటున్నారు కానీ ఏజై చెప్పింది ఆయన దేహాన్ని గురించి సో దేవుడు తన దేహాన్ని దేవాలయము అని సంబోధించి దేవాలయం అని మాట్లాడారు నీవు నేను కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన సన్నిధి మనలో ఉంటుంది కనుక మనము కూడా దేవుని ఆలయము మనము కూడా దేవాలయము అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మొదటి పేతు పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి ఫస్ట్ పీట పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మనందరం సజీవమైన రాళ్ళంట సజీవ రాళ్ళంటే మృతమైనవి రాయి అంటే దానికి ఏం ఉండదు కదా రాయిలో జీవం ఉండదు కానీ దేవుని సంఘంలో మనందరము సజీవమైన రాళ్లము సో వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దేవుని మందిరానికి వచ్చే మనందరం కూడా సజీవమైన రాళ్లము ఆత్మ సంబంధమైన మనందరం ఎవరైనా బయట నుంచి చూస్తే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ లెంగ్త్ ఎంత విడ్త్ ఎంత డైమెన్షన్స్ ఎంత లేకపోతే ఎన్ని బాల్కనీస్ ఉన్నాయి లేకపోతే పార్కింగ్ ఏరియా ఎంత ఎంతమంది వస్తున్నారు అలా చూస్తారేమో కానీ దేవుడు మనందరినీ ఎన్ ఎన్ని ఆత్మలు వచ్చినాయి ఎంతమంది నన్ను ఆరాధించడానికి వచ్చారు ఎంతమంది రక్షించబడిన విశ్వాసులు ఎవరు ఏ హృదయాలతో వచ్చారు సో దేవుడు చూసే దృష్టికి మనుషులు ఏ దృష్టితో చూస్తారో దానికి చాలా చాలా తేడా ఉంటుంది సో వెన్ గాడ్ లుక్స్ ఎట్ అస్ హీ అస్ యాజ్ ఎ టెంపుల్ యాజ్ హిస్ టెంపుల్ ఆయన నివసించే దేవాలయంగా దేవుడు మనల్ని చూస్తాడు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే దేవుని దేవుడు నివసించే దేవాలయంగా మనం ఉండాలంటే ఏం చేయాలి దేవుడు చెప్తున్నాడు మన జ్ఞాపకం చేస్తున్నాడు మీరు ఏదో అనుకుంటున్నారు మీరు నేను నివసించే ఆలయము మీరు మీ సొత్తుకారు నేను మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాను మీ దేహము నేను నివసించే ఆలయము అని దేవుడు మన జ్ఞాపకం చేశారు సో దేవుడు నివసించే ఆలయంగా ఉన్న మనము ఆయనకు నివాసయోగ్యంగా మన జీవితం ఉండాలంటే మనం ఏం చేయాలి ఒక నాలుగు విషయాలు త్వర త్వరగా చెప్తాను మొదటిది ఏంటంటే దేవుని ఆలయంలో ఆరాధన స్థుతి జరుగుతుంది అవునా కదా వి ప్రైజ్ గాడ్ దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా కంపల్సరీగా మనం చేసే ఒక కార్యం ఏంటంటే పాటల ద్వారా ఆయన నామాన్ని మనము స్థుతిస్తాం సో మనం కూడా దేవుని ఆలయంగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే మన జీవితం నుండి ప్రతి నిత్యము దేవుని సన్నిధికి ఒక స్థుతి ధూపము వలె వెళ్తూ ఉండాలి మాకు బాగా మ్యూజిక్ ఉండాలండి మైక్ ఉండాలండి ఎదురుగా బ్లెస్ ఒక వైర్ టీమ్ ఉండి మమ్మల్ని వర్షిప్ చేయండి చేయండి అని వెనకనే తోస్తూ ఉండాలండి అప్పుడే మేము వర్షిప్ చేస్తామంటే కాదు దావీదికి స్టేజ్ లేదు లేకపోతే మైక్ పెట్టేవాళ్ళు లేరు ఆడియన్స్ అంతకంటే లేరు కానీ దావీది ఎప్పుడు దేవుని స్థుతిస్తూనే ఉండేవాడు దావీదులో ఉన్న దేవుని స్థుతించే అనుభవమే దావీదును దేవుడి సింహాసనం ఎక్కించడానికి దోహదపడింది హలలుయ్యా మన జీవితంలో కూడా నిత్యము స్థుతి ధూపము ఆయన సన్నిధికి చేరుతూ ఉండాలి రెండవదిగా దేవుని ఆలయంగా ఉన్న మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చే కృతజ్ఞత అంటే థ్యాంక్స్ గివింగ్ స్థుతి చెల్లించడం అంటే వి ప్రైజ్ గాడ్ ఫర్ హూ ఇస్ ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవునికి స్థుతి చెల్లించాలి కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే మనం ఏమి మేలులు పొందుకున్నామో దానిని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పడం దేవుడు పరిశుద్ధుడు ఆయన ప్రేమామయుడు ఆయన దయగలిగిన వాడు మనల్ని కాపుదల కాసేవాడు మనకు అన్ని ఇచ్చేవాడు మన పోషకుడు మన సంరక్షకుడు ఆయన అల్ఫా ఒమేగా ఆయన యొక్క లక్షణాలన్నింటిని బట్టి ఆయన స్థుతిస్తూ ఉంటాము అట్ ద సేమ్ టైం మనం ఆయన నుండి ఏం పొందుకున్నామో వాటిని బట్టి కూడా దేవుని ఆలయంగా ఉన్న మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి మూడవది ఏంటంటే దేవుని ఆలయం పరిశుద్ధమైనది హలెయ యేసుక్రీస్తు ప్రభు ఎరుశ్లే దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది రోకలు మార్చేవారు కూర్చొని ఉంటే ఆయనకు చాలా కోపం వచ్చిందంటే యేసుప్రభుకి కోపం వచ్చిన సందర్భం చాలా తక్కువ మనకైతే రోజుకొకసారని వస్తుంది మినిమం కొంతమంది కోపం రాకపోతే వండర్ అనమాట రోజు వర్షం పడుతుంది అంటే ఎప్పుడూ కోపిష్లే వాళ్ళ ముఖంలో స్మైల్ అనేది ఉండదు కొంతమంది అలా ఉంటారు కానీ ఏసుప్రభుకి కోపం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ వాటిలో ఒకటి ఏంటంటే ఎరుశులేము దేవాలయాన్ని దొంగల గుహగా మీరు మార్చారు దీన్ని ఒక దొంగల గుహగా మార్చారని అక్కడ రూకలు మార్చే వారి బలలను ఆయన పడద్రోసి అక్కడున్న పరిస్థితులన్నింటినీ ఆయన చక్కది చక్కదిద్దినట్లుగా దేవుని వాక్యంలో చూసాం సో మన దేహంలో మన జీవితంలో అక్రమం ఉంటే దేవునికి ఇష్టం ఉండదు ఆయన ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తులంగా మనం ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడు ప్రాముఖ్యంగా పరిశుద్ధతను మనం కలిగి ఉండే వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కీర్తనల గ్రంథంలో ఉంటుంది పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయనకు నమస్కారం చేయడు వర్షిప్ ద లాడ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అనే మాట దేవుని వాక్యంలో చూసాం సో ఎప్పుడు మనకు ఒక అలంకారం ఉండాలి అదేం అలంకారం అంటే ఇయర్ రింగ్స్ లేకపోతే చైన్ లేకపోతే అది ఇది కాదు ఒక అమ్మాయి చెప్తుంది నాకు మా అమ్మక్క ఇంట్లో పని మంచి కంటే అద్వానంగా ఉంటుంది అక్క అని ఎలా అంట ఇంట్లో ఏ నగలు పెట్టుకోదక్క ఇంట్లో చాలా అసలు బయటకు వస్తే ఎంత అద్భుతంగా రెడీ అవుతుంది కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మా అమ్మని చూడలేము అక్క చూడబుద్ధి కూడా కాదని చూడండి కొన్నిసార్లు మన ఇంట్లో నన్ను ఎవరు చూడరు కదా ఎవరు పట్టించుకోరు కదా అని ఎలా పడితే అలా ఉంటా ఉంటాం కానీ మన దేహము దేవుని ఆలయం అయినప్పుడు ప్రతినిత్యం దేవుడు ఉంటున్నప్పుడు మన హృదయంలో మన జీవితంలో అపవిత్రత కానీ పాపం కానీ ఎప్పుడు ఉండడానికి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉండాలి హలే కొన్నిసార్లు మన ఇంటికి బంధువులు వస్తే బెటరు ఎందుకంటే బంధువులు వస్తే ఇల్లు క్లీన్ అవుతుంది అవును కదా బంధువులు రాకపోతే ఇల్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది చాలాసార్యా ఎవరు ఉంటారులే మనమే కదా ఏం పర్వాలేదు బంధువులు వస్తున్నారు అనగానే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసి పాడేస్తారు ఇప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన ఎప్పుడూ ఉంటున్నప్పుడు ఎప్పుడూ పరిశుద్ధంగానే ఉండాలి ఎప్పుడు పరిశుభ్రంగానే ఉండాలి ఎప్పుడు ఆయన ఆశించిన ఆత్మీయత ఆయన ఆశించిన పరిశుద్ధత మన జీవితంలో కలిగి ఉండాలి ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను ఇందాక మనం చదువుకున్న మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయము ఇరవై ఇరవయో వచనంలో మనం చదివాము అదే మాట తిరిగి మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో కూడా వ్రాయబడి ఉంటుంది చూడండి మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం ఇరవై వచనంలో విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరశుడు దేవుని మందిరంలో దేవుని మహిమ ఉంటుంది గాడ్స్ గ్లోరీ డ్వెల్స్ ఇన్ గాడ్స్ హౌస్ సో మన దేహము దేవుని ఆలయం అయినప్పుడు మన దేహము ద్వారా మన జీవితం ద్వారా మన మాటల ద్వారా మన క్రియల ద్వారా మన తలంపుల ద్వారా మన ప్రతి కార్యము ద్వారా మన కుటుంబం ద్వారా దేవునికి మహిమ రావాలి మొదటి కొరింది పత్రిక పదవాధ్యాయం ముప్పై ఒకటో వచ్చినలో కూడా అదే మాట మనం చూస్తాం చూడండి కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు నేను సాఫ్ట్ స్పోకెన్ పర్సన్గా ఉంటే దేవునికి మహిమ నేను ఒక గయ్యాలిగా ఉంటే దేవునికి మహిమ ఉండదు అవునా కాదా నేను గట్టి గట్టిగా కేకలు వేస్తే దేవునికి మహిమ నేను ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటే దేవునికి మహిమ నేను ఇతరులను ద్వేషించే వ్యక్తిగా ఉంటే దేవునికి మహిమ కాదు సో మన సంభాషణల దగ్గర నుంచి మన ప్రవర్తన దగ్గర నుంచి మన వైఖరి దగ్గర నుంచి మనం ఎలా ఉంటే దేవునికి మహిమో మనం ఎలా ఉండకపోతే దేవునికి అవమానమో మనకి బాగా తెలుసు సో మన జీవితంలో ప్రతి అంశంలో మనం ప్రశ్నించుకోగలిగితే నా వస్త్రధారణ ఎలా ఉంటే దేవునికి మహిమ నా నడవటిక ఎలా ఉంటే దేవునికి మహిమ నా స్నేహాలు ఎలా ఉంటే దేవునికి మహిమ నా ఇంట్లో నుంచి వచ్చే శబ్దాలు ఎలా ఉంటే దేవునికి మహిమ కొన్ని ఇళ్ళు చూడండి బయటకి శబ్దాలు వస్తూ ఉంటాయి భార్య భర్తల గొడవల శబ్దాలు అవి దేవునికి మహిమ అవి కంట్రోల్ లేండి సైలెన్సర్స్ ఉంటాయా ఏదో సంవత్సరానికి ఒకసారి గొడవ పడేవారంటే తలుపులకి కిటికీలు గట్టిగా వేసేయచ్చు కొంతమందికి రోజు అదొక అది ఏంటంటే దినచర్యలో భాగం అనమాట అది అవ్వకపోతే డే ఎండ్ అయినట్టు అనిపిద్దు అది ఏదో మిస్ అయిపోతున్నా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఆ ధ్వని బయటకు వెళ్ళిపోద్ది ఆ ధ్వని బయటకు వెళ్ళడం ద్వారా నీ ఇంటిని గుర్చీ లేకపోతే నీ కుటుంబాన్ని గుర్చి ఉన్న సాక్ష్యము పోగొట్టుకుని క్రీస్తున్న గృహం సమాధాన గృహంగా ఉండాలి కానీ గొడవల గృహంగా ఉందేంటి ఓహో దేవుని బిడ్డలు కూడా అన్యుల్లాగే ఉంటారన్నమాట వీరికి మాకు ఏ విధమైన తేడా లేదని ప్రపంచం చెప్పుకునేటట్లుగా మన కుటుంబం ఉందంటే మన కుటుంబం ద్వారా దేవుని నామానికి మహిమ వస్తున్నట్లు కాదు కనుక మన దేహము దేవుని ఆలయం కనుక మన జీవితం నుండి మన దేహము నుండి ప్రతిదినము దేవునికి స్థుతి రెండవది కృతజ్ఞత మూడవదిగా మనం చూసాము పరిశుద్ధమైన జీవితం నాలుగవదిగా ఆయనకు మహిమ దేవునికి మహిమను తీసుకొచ్చే ఆయన దేవాలయములుగా ఆయన నివసించే మందిరాలుగా సంబంధమైన రాళ్ల వల్లే మనం ఉండడానికి పరిశుద్ధ దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమెను